వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనుషులు వస్తువులు వాడే విధానం కూడా మారుతుంది. ఏ చిన్న పనికైనా ఇప్పుడు అందరూ టెక్నాలజీ మీదనే ఆధారపడుతున్నారు. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే, ఒకప్పుడు తాళాలు వేసిన ఇంట్లోనే దొంగతనాలు జరిగేవి, ఇప్పుడు బ్యాంకులో దాచుకున్న డబ్బులను కూడా కేటుగాళ్లు దర్జాగా దోచుకుంటున్నారు. దీనికి టెక్నాలజీని జోడించి సైబర్ నేరాలలో ఆరితేరిపోతున్నారు. ఒకప్పుడు ఎక్కువగా విదేశాల నుండి మాత్రమే ఫేక్ కాల్స్ వచ్చి సైబర్ నేరాలు జరిగేవి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న నేరగాళ్లు టెక్నాలజీని ఉపయోగించి డబ్బులను కాజేస్తున్నారు. ఫోన్కు మెసేజ్ వస్తుంది, ఏంటా అని ఓపెన్ చేస్తే చాలు, కొన్నిసార్లు అకౌంట్ల నుండి డబ్బులు ఖాళీ అవుతుంటాయి. ఇదో రకం దోపిడీ. ఇంకో రకం దోపిడీ ఏమో, మొబైల్కు ఫోన్ చేసి మాయ మాటలు చెప్పి మీకు డబ్బులు వస్తాయని చెప్తూ ఓటీపీతోని డబ్బులు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ మధ్య ఎక్కువగా వృద్ధులను టార్గెట్ చేస్తూ సైబర్ కేటుగాళ్లు డబ్బులను గుంజుతున్నారు. ఒంటరిగా ఉండే ముసలి వాళ్లకు ఫోన్ చేస్తూ వాళ్లను పోలీసుల పేరుతో లేదా మరేదన్నా క్రైమ్ నేరాలు ఉన్నాయని భయపెట్టిస్తూ లక్షల్లో డబ్బులు దోచుకున్న ఉదాంతాలు ఇటీవల చాలా జరిగాయి. మోసపోయాక తెలుసుకొని స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ప్రముఖ టెక్స్టైల్స్ కంపెనీ వర్ధమాన గ్రూప్ సంస్థల చైర్మన్ పారిశ్రామికవేత్త పేరు ఎస్పీ ఓస్వాల్ కు ఆగస్టు 28వ తేదీన ఓ ఫోన్ వచ్చింది. ముంబైలోని కొలాబాలో ఉన్న సిబిఐ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని అవతల వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మీ పేరిట ఉన్న కెనరా బ్యాంకు ఖాతాలో ఆర్థిక అవకతవకలు జరిగాయి. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వ్యవహారంతో ఈ ఖాతాకు సంబంధం ఉన్నట్లు తేలింది. కాబట్టి మిమ్మల్ని కూడా ఈ కేసులో నిందితుడిగా చేరుస్తున్నాం అని చెప్పాడు. అందుకు ఓస్వాల్ తనకు కెనరా బ్యాంకులో ఖాతా లేదు అని చెప్పారు. దీనికి సైబర్ కేటుగాడు మీ ఆధార్తోనే ఆ ఖాతాను తెరిచారు అని పేర్కొన్నాడు. తనకు నరేష్ గోయల్ కూడా తెలియదని, కాకపోతే జెట్ ఎయిర్వేస్ లో ప్రయాణించాను అని, అప్పుడు ఆధార్ వివరాలు ఇచ్చి ఉంటాను అని ఓస్వాల్ చెప్పారు. దీంతో ఆ మోసగాడు మీ ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసినట్లుందని పేర్కొంటూ, అయినప్పటికీ ఈ కేసులో మీరు నిందితుడిగా ఉన్నారు కాబట్టి డిజిటల్ కస్టడీలోకి తీసుకుంటున్నామని చెప్పాడు. అనంతరం మరొకడు వీడియో కాల్ చేశాడు. తన పేరు రాహుల్ గుప్తా అని, తాను చీఫ్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్నని చెప్పాడు. సైబర్ అరెస్ట్ కు సంబంధించిన నిబంధనలు వాట్సాప్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత మరికొందరు అధికారుల పేర్లతో వీడియో కాల్స్ చేసి ఓస్వాల్ బాల్యం, విద్యాభ్యాసం, వ్యాపారంలోకి ప్రవేశం, ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత, మీరు వీడియో నిఘా కింద ఉన్నారు, మీరు మీ గది నుంచి బయటకు వెళ్తే మాకు చెప్పాలి, ఫోన్ మీ వెంటే ఉంచుకోవాలి, ఈ కేసు జాతీయ రహస్యాల చట్టం కింద నమోదైంది కాబట్టి ఎవరికీ దీని గురించి చెప్పొద్దు, ఎవరితో మాట్లాడినా మీతో పాటు వాళ్ళు కూడా 3 నుంచి 5 ఏళ్లు జైలు పాలవుతారు అని ఓస్వాల్ ను బెదిరించారు. ఈ వీడియో కాల్స్ కొనసాగుతూ రాగా వీడియో కాల్లోనే కోర్టు విచారణ కూడా జరిపారు. ఏకంగా సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఈ కేసు విచారిస్తున్నట్లు సెట్టింగ్ చేశారు. కేసు విచారణ జరిపినట్టు జస్టిస్ చంద్రచూడ్ పేరిట ఓస్వాల్ కు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు స్టిక్కర్లు, రెవెన్యూ స్టాంపులతో కూడిన ఆ ఆదేశాలను ఓస్వాల్ కు వాట్సాప్ లో పంపించారు. అనంతరం ఈడీ ముంబై పోలీసుల లోగోలతో కూడిన అరెస్ట్ వారెంట్ కూడా వాట్సాప్ లో పంపించారు. దాని మీద ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ నీరజ్ కుమార్ పేరుతో ఓ సంతకం కూడా ఉంది. ఈ తతంగం మొత్తం పూర్తయిన తర్వాత మరికొందరు కేటుగాళ్లు ఈడీ సిబిఐ అధికారుల పేరుతో ఫోన్ చేసి మాట్లాడుతూ, మిమ్మల్ని రక్షిస్తాం, ధైర్యంగా ఉండండి, 7 కోట్లు పంపించండి అని చెప్పడంతో వారు సూచించిన వేర్వేరు బ్యాంకు ఖాతాలకు ఓస్వాల్ 7 కోట్లు పంపించారు. ఇదంతా ఆగస్టు 28, 29 తేదీల్లో జరిగింది. తొలుత బెదిరిపోయి డబ్బులు పంపించిన ఓస్వాల్ తర్వాత తనను మోసం చేసినట్టు గుర్తించి అదే నెల 31వ తేదీన ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఓస్వాల్ డబ్బులు పంపిన 3 ఖాతాలను స్తంభింపచేసి పోయిన 7 కోట్లలో 5 కోట్ల 25 లక్షలను రికవరీ చేశారు. అస్సాం గౌహతిలోని అతను చౌదరి ఆనంద్ కుమార్ అనే 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఓ మాజీ బ్యాంకు ఉద్యోగి అని, ఆ వ్యక్తి పేరు రుమీ కలిత అని పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.